ఛానల్. ఈరోజు తెలంగాణలోని చాలా ఫేమస్ అయిన అల్ప ఆవిరి కుడుములు చేస్తాను, అది కూడా అత్తయ్య ప్రాసెస్లో పాతకాలంలో హెల్దీ వేలో చేసి చూపిస్తాను. ట్రెడిషనల్ రెసిపీ స్కిప్ చేయకండి, తప్పకుండా లైక్ చేయండి. చేద్దాం అతమా? ఓకే స్టార్ట్. ఈ వింటర్ సీజనల్ అనప ఆవిరి కుడుములకు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అనపకాయ అండి. చలికాలంలో చాలా దొరుకుతుంది, ఇది హెల్త్కి చాలా మంచిది. ఇప్పట్లో చాలా వరకు ఇలాంటి రెసిపీస్ చేసుకోపోవచ్చు, కానీ చూడండి ఇలా అన్ని గింజలన్నీ ఒల్ చేసుకోవాలి. ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అనప గింజలైతే ఒల్ చేసుకున్నామండి. ఇవి ఇంకా ఉల్లి కాడలు, ఉల్లి చాలా అవసరం అండి దీనికి. ఇది సీజనల్లో దొరుకుతుంది, హెల్త్కి చాలా మంచిది కాబట్టి సీజన్లో ఏది దొరికినా అది చాలా బాగా యూజ్ చేసుకోవాలి వింటర్ స్పెషల్. ఇంకా కొత్తిమీర, కొత్తిమీర కూడా పడుతుందండి. నెక్స్ట్ వచ్చేసి వాము, ఓమా అంటారు దీన్ని. అలాగే స్పైసీనెస్కి తగ్గట్టు పచ్చిమిర్చి, ఇంకా బియ్యం పిండి. బియ్యం పిండితో చేసుకుంటారు, గోధుమ రవ్వ కూడా వేసి చేసుకుంటారు బియ్యం రవ్వ, కానీ మేము కొంచెం బియ్యం పిండి అలాగే ఇందులో కొద్దిగా గోధుమ రవ్వ. మొత్తం ఉడకబెట్టాలా? ఉడకబెట్టాలా? సరే ఉడకబెట్టేసే ఫస్ట్. అనుములు హెల్త్కి చాలా మంచిదండి, వింటర్ స్పెషల్లో సీజనల్గా వస్తాయి. తెలంగాణలో అయితే చాలా ఫేమస్, ఎక్కువ వరకు పాతకాలం ట్రెడిషనల్ రెసిపీలలో ఈ ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ఈ ఒలుచుకున్న అనుప గింజల్ని ఉడికించుకోవాలి. కొద్దిగా ఉప్పు వేస్తావా అత్తమ్మ? ఇట్లనే పెడతావా? కొంచెం ఉప్పు, మరిగా ఉప్పు వేయాలండి. మళ్ళీ పిండిలో కూడా వేసుకోవచ్చు. కొద్దిగా అయితే సరిపోతుంది కదా. అనుపులు ఉడుకుతున్నాయి, అటు సైడ్ కూడా స్టవ్ ఆన్ చేసేసింది. ఇప్పుడు వేడి నీళ్ళతోటి పిండిని ఉప్పించాలన్నమాట. అవి వేడవుతుంటాయి, ఇక్కడ అనుములు కూడా కాస్త ఉడకాలి. ఎలాగూ మనం ఆవిరిలో ఉడికిస్తాం కాబట్టి కొంచెం ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం? ఈ ఆకుకూరలని కడిగేద్దామా? చూడండి ఈ ఆకుకూరలు అయితే మేమైతే 7-8 ఉల్లి కట్టలు తీసుకున్నాము. ఆ ఉల్లి కింది పార్ట్ తీసేసి ఉల్లి కాడల్ని కట్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా అవసరం అండి దీనికి. ఈ సీజన్లో బాగా దొరుకుతుంది కాబట్టి ఇలాంటి ఆకుకూరలన్నీ అప్పట్లో బాగా యూజ్ చేసేవారు. ఈ ఆకుకూరలు కడిగేసుకోవాలి. ఇంకా ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అయితే వామ్ అండి. వామ్ అయితే ఇప్పుడు వింటర్లో చాలా మంచిది, దగ్గులు జలుబులు ఉంటాయి కాబట్టి అప్పటి కాలంలో అయితే వామ్ అని ఎక్కువ యూజ్ చేసేవారు సీజనల్గా. ఇప్పుడు ఆకుకూరలు కడిగేద్దాం. అయితే శుభ్రంగా కడిగేసుకోవాలి, ఆల్రెడీ ముందే కడిగాము కానీ మళ్ళీ కట్ చేసాక కూడా కడిగేసుకోవాలి. ఏంటి ఇంత ఆకుకూర అనుకుంటున్నారా? ఇది సీజనల్ రెసిపీ, ట్రెడిషనల్ రెసిపీ అని చెప్పాను కదా. ఉల్లిని బాగా వాడాలండి, వింటర్లో దొరుకుతుంది. అలాగే కొత్తిమీరని కూడా. ఫస్ట్ అయితే అత్తయ్య వీటిని శుభ్రంగా కడిగేసి ఒక చిల్లుల జల్లో వేసేస్తుంది. ఆ లోపైతే అవి ఉడుకుతున్నాయి. ఇవి ఇంత చూస్తే ఇంత అనిపిస్తాయండి, కానీ మనం ఉడికిస్తే మాత్రం తగ్గిపోతుంది క్వాంటిటీ, కానీ ఇందులో ఫ్లేవర్స్ అన్నీ వచ్చేస్తాయి. కూడా కడిగేస్తున్నారు. వింటర్ స్పెషల్ అనగానే మనకు ఎక్కువ వరకు కొత్తిమీర, మెంతి, ఉల్లి బాగా దొరుకుతుంది కదా. ఇది తెలంగాణలో అయితే చాలా ఫేమస్ అండి. అతే పాతకాలంలో అంటే ఫస్ట్ తన ఎంగేజ్లో ఉన్నప్పటి నుండి కూడా ఈ రెసిపీసే చాలా చేశారు, హెల్త్కి చాలా మంచిది. అప్పుడప్పుడు సీజనల్గా దొరికే రెసిపీస్ చేసుకోవాలి కాబట్టి నేను ఓల్డ్ ఈజ్ గోల్డ్ రెసిపీ అని అత్తయ్య చేసే వాటిని మీకు చూపిస్తున్నాను. ఇవి నిజంగా ఓల్డ్ ఈజ్ గోల్డ్ రెసిపీసే. మిర్చి, పచ్చిమిర్చి కట్ చేసుకొని మిక్సీలో వేస్తుందండి. కాస్త కచ్చా పచ్చగా వీటిని దంచేసుకోవాలి. అందులోనే చూడండి వాము, ఇది ఒక 2 స్పూన్ల వరకు అవుతుందండి వాము. వాము ఫ్లేవర్ చాలా బాగా దీనిలో తెలియాలి. ఇదే ఈ హెల్దీ రెసిపీ యొక్క సీక్రెట్. అక్కడైతే అనుములు ఉడుకుతున్నాయి, అటు సైడ్ వాటర్ కూడా బాయిల్ అవుతుంది. పచ్చిమిర్చి వేసుకోవాలి, ఇందులోనే వాము కూడా వేసుకోవాలి. ఉప్పు కూడా ఇందులోనే వేస్తావా అత్తమ్మ? సరే ఉప్పు కూడా ఇందులోనే వేసుకుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు ఆల్రెడీ అనుముల్లో వేసేసింది, వేసేయండి. నన్ను అడుగుతున్నారండి, మీకు తెలుసు కదా అందరూ వేసే. ఉప్పు వేసేసింది, అలా వామ్ అత్తయ్య ఓమ అంటుంది దాంట్లో వేసేసింది. తెలంగాణలో ఓమ అని అంటారు. ఇప్పుడు దీన్ని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకొని వస్తాను. పిండి కలిపేద్దామా? కలుపుదాం. వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకొని బియ్యం పిండి అలాగే కొద్దిగా ఉప్మా రవ్వ వేసి కలుపు. బియ్యం పిండిలో ఉప్మా రవ్వ ఎంత వేస్తావు అత్తమ్మ? కొద్దిగా. సరే సుమారుగా ఒక 4 స్పూన్లు అండి ఇది, 4 స్పూన్ల ఉప్మా రవ్వ.
వేసి ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. పచ్చిమిర్చి వాము కాస్తంత ఉప్పు వేసి కచ్చా పచ్చగా దంచుకున్నది ఈ పిండి కాస్త రవ్వలో వేసేసుకోవాలి. వాము చూసారా ఘాటుగా గ్రైండ్ చేసి మూత తీయగానే ఘాటు వచ్చేస్తుంది. మిర్చి వాము వేసి పిండికి బాగా పట్టిచ్చేసేయాలి. ఇప్పుడు ఈ పొడి పిండిలోనే కాస్త ఉప్పు వేసుకోవచ్చు అత్తమ్మ. ఇంకా ఉప్పు పడుతుందా? ఇదే సరిపోతుందా? సరిపోతుందా? ఓకే. అనుములల్లో కూడా కొద్దిగా వేసాం కదా, ఇందులో కూడా కొద్దిగా వేసాం కాబట్టి ఉప్పు సరిపోతుంది అంటుంది. ఇప్పుడు పచ్చిమిర్చి వాము అంతా పట్టించేసాక ఉల్లి తరుగు అలాగే కొత్తిమీర తరుగు మొత్తం వేసేసుకోవాలి. ఏంటి పిండి కొంచెమే ఆకుకూరలు ఇండనుకుంటున్నారా? క్వాంటిటీ అలానే ఉంటుందండి. ఇది మొత్తం ఆకుకూరల్ని మనం ఒంట్లోకి పంపించేసేయడమే వింటర్ స్పెషల్. ఇదే సీజనల్ రెసిపీ కాబట్టి మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం ఇలా వేసుకోవాలి. ఆకుకూరలు ఎక్కువ క్వాంటిటీలో కనిపించాలి. అందుకొరకే చెప్పాను ఓల్డ్ ఈజ్ గోల్డ్ రెసిపీ అని. ఇందులో ఆకుకూరలే మనము ఇలా పచ్చివి వామ్ ఉడకబెట్టేసి మరి మగ్గించేసి తినడం. ఇప్పుడు అనుములు ఉడికిపోయాయండి, దాన్ని స్ట్రెయిన్ చేసేసింది. ఇవి హాఫ్ బాయిల్డ్ అయితే సరిపోతుందండి, ఎలాగ మనం మళ్ళీ ఉడికిస్తాం కాబట్టి. చూడండి ఇలా సెమీ సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది, కొద్దిగా ఉడకాలంతే. ఇంకేం మిక్స్ చేసేస్తుంది మొత్తం. మనం రకరకాల టిఫిన్స్ క్యారీస్ చేస్తూ ఉంటాం కానీ పాతకాలంలో ట్రెడిషనల్ రెసిపీస్ ఎన్నో ఉంటాయండి. అందులో తక్కువ క్వాంటిటీసే వేస్తారు, హెల్దీ ఇంగ్రీడియంట్స్ హెల్దీ వేలో చేస్తారు కాబట్టి అన్నీ చాలా మంచిది హెల్త్కి. ఇప్పుడు వేడి నీళ్ళతో పిండిని మాత్రం మగ్గించేసుకోవాలి. బాగా మగ్గిపోవాలి, ఆకుకూరల ఫ్లేవర్స్ అనేది బాగా పట్టుకోవాలన్నమాట. మిక్స్ అయిపోయింది కదా, ఇప్పుడు వేడి నీళ్ళని తీసేసి ఇదే మిక్సీ జార్లో వేసేసుకుందండి. ఈ ఫ్లేవర్స్ కూడా వేస్ట్ కాకుండా నేను కొద్ది కొద్దిగా వేస్తూ ఉంటా, మిక్స్ చేసేస్తూ ఉండండి. ఇంకేంటి బా మంచి వాము ఫ్లేవర్ వస్తుంది, పచ్చిమిర్చి ఘాటు ఉల్లి ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. ఇంకొన్ని వేయాలా? మరి ఒకసారి ఎక్కువ వేయకుండా చూసుకుంటూ వేసేసుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న వాటిని చూడండి, ఇలా ఇడ్లీ సైజు చిన్న చిన్నగా చేసుకోవాలి. కావాలంటే పెద్ద సైజులో కూడా చేసుకోవచ్చు, కానీ మీడియం సైజ్ అయితేనే మంచిగా అనుములు బాగా మగ్గిపోతాయి, ఆకుకూరలు కూడా బాగా పడతాయి. ఇలా ఈ సైజులో అన్నీ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆవిరిపైన ఇలాంటి చిల్లులు గిన్నెలు అది సరిపోయిందిలేండి. ఇంకో కొంచెం చిన్నగైనా పర్వాలేదు, మీకు తెలుసు కదా మీ సైజులోనే మీరు చేయండి. ఈ చిల్లుల దాంట్లో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఇడ్లీ కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి, వైట్ గ్రీన్. చూడడానికి అట్రాక్టివ్ కాదు, హెల్దీ వేలో కూడా దీని కాంబినేషన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, ఒకటి చూపిస్తాను లాస్ట్లో. ఇప్పుడు ఇలా అన్నీ రెడీ చేసేసుకోవాలి. రెడీ అవుతున్నాయి ఆవిరి కుడుములు. ఈలోపు అత్తయ్య ఇదంతా రెడీ చేస్తున్నారు. ఇటు సైడ్ అయితే నేను కుక్కర్ గిన్నెలో నీళ్లు పోసేసి స్టవ్ ఆన్ చేసి పెట్టాను, ఎందుకంటే ఫాస్ట్గా అవుతుంది. మినిమం 10-15 మినిట్స్ అన్న ఆవిరి పైన ఉడికివ్వాలి కాబట్టి మనం ఇలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ రెసిపీస్ అని కాబట్టి అత్తయ్యతో చేసి చూపిస్తున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో నేను ఇది 2 ఇయర్స్ బ్యాకే చేసి చూపించానండి వింటర్ స్పెషల్లో. కానీ అత్తయ్య స్టైల్లో కాబట్టి నేను మళ్ళీ ఈ రెసిపీ అత్తయ్యతో చేసి చూపిస్తున్నాను. ఇప్పటి రెసిపీసే కాకుండా ఓల్డ్ రెసిపీస్ కూడా చేసుకొని చూడండి, హెల్త్కి చాలా మంచిది. ఎంత బాగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇడ్లీ రేకులకు ఒక్కొక్క చుక్క ఆయిల్ రాసుకుంటూ ఇడ్లీలానే సేమ్ ఇడ్లీ రేకులాగా పెట్టేసుకోవాలి. చూడండి ఆయిల్ దీనికి కొద్దిగానే పడుతుంది ఉడకడానికి. ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క అన్నము పెట్టేసుకొని ఆవిరి పైన ఉడికించేసుకోవాలి. ఒక్కొక్క పాత్ర ఇలా పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో మగ్గించేసుకోవాలి. చూడ్డానికి ఇడ్లీలాగానే కానీ హెల్దీగా ఆకుకూరలతోటి సీజనల్లో దొరికే అనుములతోటి హెల్దీ వేలో ఈ తెలంగాణ ఫేమస్ రెసిపీ. ఒక 10 నిమిషాలు మగ్గాలా? 15 నిమిషాలా? ఇది ఒక 10-15 మినిట్స్ మగ్గేలోపు ఇదిగోండి వెల్లుల్లి కారం చెప్పాను కదా, ఇదే దీని కాంబినేషన్. వెల్లిపాయల్ని బాగా దంచేసి కాస్త గోరువెచ్చటి నూనెలో వేసి మిక్స్ చేసి సరిపడంత ఉప్పు కారం వేసి దంచి పెట్టేసుకోవాలి.
అలాగే దీని కాంబినేషన్లో వేరుశనగలు ఉన్నాయి, అంటే పల్లి నూనెలో డిప్ చేసుకొని తింటారండి. మామూలుగా పల్లి నూనెలో వేసి తినొచ్చు, లేదంటే ఇలా వెల్లుల్లి కారమైనా పెట్టుకోవచ్చు. మేమైతే రెండింటితో టేస్ట్ చేస్తాము. ఉడుకుతూ ఉన్నాయి కాసేపు, ఒక 5 మినిట్స్ అయితే అయిపోతుంది. తర్వాత 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి అప్పుడు ఆరుతాయి, అప్పుడు తినాలి. వెంటనే తింటే కాస్త తడితడిగా అనిపిస్తుంది. ఈలోపు పల్లి నూనె వేసి పెట్టేసుకున్నాను, వెల్లుల్లి కారంతో కూడా ప్లేట్ సర్వ్ చేసుకున్నాను. ఇవి కాగానే ఇట్లా చేసుకొని వేడి వేడిగా ఈ పల్లి నూనెలో డిప్ చేసుకుంటూ అప్పుడప్పుడు వెల్లుల్లి కారం నంచుకుంటూ తింటే అమృతంలా ఉంటుంది. అండి ఆపేసాక ఒక 10 మినిట్స్ అవుతుంది. 10 మినిట్స్ తర్వాత మూత తీసి ఇలా ఆవిరి కాస్త తడి ఉంటుంది కదా, దాన్ని వదిలేసేయాలి. 10 మినిట్స్ తర్వాత ఇవి కాస్త తడితడి అనిపిస్తుంది, తర్వాత అప్పుడు ఆరిపోతాయి. లోపల మంచి వేడిగా ఘాటుగా ఉంటుంది. పైకి కూడా మనం 4 ఇడ్లీలు తినే బదులు ఈ హెల్తీగా 2 ఈ అనుప ఆవిరి కుడుములు తింటే చాలా మంచిది. హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో వస్తాయి, అస్సలు మిస్ చేయకండి ఈ సీజన్లో. ప్లేట్ రెడీ అయిపోయింది. హెల్తీగా ట్రెడిషనల్ రెసిపీ, ఓల్డ్ ఇస్ గోల్డ్ రెసిపీ. ఇది బ్రేక్ఫాస్ట్గా చేస్తున్నాం మేము, ఇప్పుడు నైట్ డిన్నర్గా కూడా చేసుకోవచ్చు. చూడండి అన్నీ ఆవిరి పైన ఉడికింది కాబట్టి డైరెక్ట్ ఇలానే తినొచ్చు నైట్ ఆయిల్ లేకుండా. ఒకవేళ మరి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చేయాలనుకుంటే ఇలా పల్లి నూనె కాంబినేషన్లో తినచ్చు, అది లేకుంటే వెల్లుల్లి కారంతో అయినా తినచ్చు. ఈ వీడియోని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. తెలంగాణ ఓల్డ్ ఇస్ గోల్డ్ రెసిపీకి అందరూ లైక్ చేసి సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడీ అయిపోయింది, తినడానికి సిద్ధంగా ఉన్నాము. అత్తయ్య అయితే టేస్ట్ చేస్తుంది. తిను, వేడి వేడిగా ఉన్నాయి, తింటూ ఉంటే చల్లారిపోతాయి. అత్తమ్మ అయితే వెల్లుల్లి కారంతో నంచుకుంటుంది. ఓకే తినండి. ఎట్లా ఉంది? బాగుందట, చాలా బాగుంది. మంచి స్మెల్ వస్తుంది, ఘాటుగా ఉంది. ఇక మీరు కూడా తినేసేయండి.